ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తి వివాదం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. జగన్ షర్మిలలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, లేఖలు రాసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు వైసీపీ నాయకులు పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారు షర్మిలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టడం దుమారం రేపుతోంది. అయితే తాజాగా ఈ వివాదంలోకి మాజీ మంత్రి బాలినేని ఎంట్రీ ఇచ్చారు. బాలినేని వైఎస్ కుటుంబానికి బంధువు, వైఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు ఆయన స్వయంగా ఈ వివాదంపై స్పందిస్తూ జగన్ షర్మిల తీరును తప్పుపట్టారు. ఇద్దరు కలిసి వైఎస్ పరువు తీస్తున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 40 ఏళ్ల రాజకీయాల్లో ఎంతో హుందాగా వ్యవహరించారని, ఇప్పుడు షర్మిల జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డిని బజారు కీడుస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో జగన్ షర్మిల ఒకరికొకరు లేఖలు రాసుకోవడం, విమర్శలు చేసుకోవడం బాధగా ఉందన్నారు. వైవి సుబ్బారెడ్డిపై కూడా బాలినేని కౌంటర్ వేశారు. షర్మిల తన పిల్లల మీద ఒట్టేస్తానని చెప్పింది, వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్ షర్మిల ఆస్తుల విషయం విజయమ్మ చూసుకుంటుందని అన్నారు. అలాగే ఈ వివాదంలోకి చంద్రబాబుకు, జనసేనకు ఏం సంబంధం అన్నారు. షర్మిల ఆ ఇంటి ఆడపడుచు అని, ఆమె కన్నీళ్లు జగన్ కుటుంబానికి అరిష్టమన్నారు. విజయమ్మ జగన్ కు, షర్మిలకు న్యాయం చెయ్యాలి అని కోరారు. ఆ పని చేస్తుందా? ఒకవేళ తెలుగుని జరిగింది అనుకో, చర్మారెడ్డి గారు అమ్మా ఇట్లా నా ప్రాబ్లం, ఇట్లా ప్రాబ్లం అంటే ఆ తల్లి వెంటనే స్పందించదా? ఎందుకు ఇలా రచ్చ చేసుకుంటున్నారు? ఇది చాలా బాధగా ఉంది అందరికి. మీరు రచ్చ చేసుకుంటూ ఎలక్షన్ ముందర చంద్రబాబు గారు మా కుటుంబాన్ని చిలుస్తున్నారు అంటారు. ఏకరా ఇప్పుడు మీరే లేఖలు రాసుకుంటున్నారు, క్లియర్ అర్థం అవుతుంది. ఎవరు చేర్చుకుంటున్నారు, ఆయనకేం సంబంధం?